హాయ్ గైస్, మనం ఇప్పుడు ఉండరాజవరం, అదే తణుకు దగ్గర నుంచి ఒక 10-15 కిలోమీటర్లు దాటిన తర్వాత, ఉండరాజవరం దాటిన తర్వాత కానూరు అనే ఊర్లో ఉన్నాం. మీరు చూస్తున్నారు ఇప్పుడు, ఇవి మనం ఎంతో ఇష్టంగా తినే తేగలు తయారు చేసే ప్లేస్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ తేగలు ఎలా తయారు చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఈ తేగల్ని సమ్మర్ దాటిన తర్వాత ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అవుతాయో, ఈ లోపల చెట్టుకు ఉన్న తాటికాయలు పండి నేలకి రాలిపోతాయి. ఆ రాలిపోయిన తాటి పండ్లని తీసుకుని అవి ఆల్మోస్ట్ పండిపోయిన తర్వాత విడిపోవడానికి రెడీగా ఉంటాయి. వాటిని ఎన్ని ముంజులుంటే అన్ని పాయలుగా విడగొట్టి వాటిని 2 రోజులు ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తున్నట్టు ఇట్లా ఇక్కడ మనకి ఆ మట్టిలో పైన నేల మీద వేసి దాని మీద మట్టి వేస్తారు అన్నమాట. ఇలా మట్టి వేసిన తర్వాత సుమారు 3 నుంచి 4 నెలల లోపల దానికి మొలక అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మొలక స్టార్ట్ అవటం అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్ లో మనకి తేగ అనేది తయారైపోతుంది. ఇలా 4 నెలల తర్వాత వరుసగా, అంటే వెయిటింగ్ కూడా ఎట్లా అంటే ఒక 10,000, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ లో ఆల్మోస్ట్ ఒక 10,000 తాటి పళ్ళని, అంటే 10,000 తాటి పళ్ళు అంటే 10,000 పాయల్ని విడగొట్టి ఆ ముంజులు ఏవైతే ఉంటే ఒక 10,000 ముంజులు వేస్తే అందులో ఒక 8,000 వరకు తాటి తేగల కింద బయటికి వస్తాయన్నమాట. అయితే ఇందులో ఎటువంటి, అంటే కొంతమంది ఇందులో యూరియా కలిపి అట్లా పండిస్తారు, ఎందుకంటే ఆ 2,000 కూడా ఏవైతే తగ్గుతున్నాయో, దిగుబడి తగ్గుతుందో అవి కూడా తగ్గకుండా, అవి కూడా పాడవకుండా ఉండాలని చెప్పి కొంతమంది అందులో యూరియా కలిపి అలా పెంచుతారు. కానీ చాలా వరకు 90% ఏంటంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ గానే ఇలా పెంచుతారు. తర్వాత ఈ 4 నెలల తర్వాత, అంటే ఇప్పుడు ఒక 10,000 ఉన్నాయని అంటే ఒక 10 రోజులకి కొన్ని, 10 రోజులకి కొన్ని అలా వేసుకుంటూ వెళ్తారు. అలా 4 నెలల తర్వాత మళ్ళీ అగైన్ 3 నుంచి 4 నెలల తర్వాత వాటిని భూమిలోంచి తీసి మళ్ళీ కట్ చేసి వాటిని, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఫస్ట్ అయితే కట్ చేసిన తర్వాత ఒక కుండ తీసుకుంటారు. ఆ కుండలో సుమారు 70-80 తేగలు పడతాయి. ఆ తేగలన్నింటినీ కూడా ఆ కుండ లోపలికి పెట్టేసి 70-80 తేగలు పెట్టి ఆ పైన ఏవైతే చివర్లు వస్తాయో వాటిని కట్ చేసేసేసి, నునుపుగా కట్ చేసి ఒక కిందన ఒక గడ్డి మోపు వేసి ఆ గడ్డి మోపుని బాగా మంట వేసి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నట్లు ఈ కుండని బోర్లించి పెడతారు. బోర్లించి పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ గడ్డి వేసి ఆ గడ్డి మీద కొబ్బరి, ఎండిపోయిన కొబ్బరి టెంకలు పీచులు ఉంటాయి కదా, ఆ పీచు వేసి కాలుస్తారనమాట. ఇలా మంట పెట్టిన తర్వాత ఆ సుమారు గంట సేపు ఇట్లా మంటలో లేదంటే ఆ వేడిలో మగ్గటం వల్ల అలా తయారైన లోపల కొండ లోపల ఆవిరి ప్రొడ్యూస్ అయ్యి ఆ ఆవిరి ద్వారా కొంతవరకు బాగా ఉడుకుతాయి, అలాగే కొంత వేడి వల్ల ఉడుకుతాయి అనమాట. ఇలా ఒక గంట సేపు చేసిన తర్వాత మనకి 70 తేగలను బయటికి తీసి కట్ల కట్టి అమ్ముతారు. అయితే మనకి ఎంతో ఇష్టం, చిన్నప్పుడు అందరూ చాలా ఎక్కువగా తినేవారు ఈ తేగల్ని. కానీ ఇప్పుడు ఎక్కువగా అవైలబిలిటీ కూడా లేదు, మన సిటీలో కూడా ఎక్కువ అమ్మట్లేదు. కానీ వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెయిన్లీ ఇందులో ఉండే పొటాషియం అనేది, ఇలా వచ్చిన మొలకలు, అంటే వీటినే మనం పామ్రి స్ప్రౌట్స్ అంటాము ఈ తేగల్నే, వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం వల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గుతుంది. ఎందుకంటే పొటాషియం అనేది మన బ్లడ్ వెజల్స్ ని డైలేట్, అంటే వదులుగా అయ్యేటట్టు చేస్తాయి. అలాగే అందులో ఉన్న టెన్షన్ తగ్గి ఆర్టరీస్ లోని కానీ బ్లడ్ వెజల్స్ లో కానీ వెయిన్స్ లో కానీ టెన్షన్ తగ్గటం వల్ల మనకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనివల్ల ఈ పొటాషియం వల్ల కూడా సర్క్యులేషన్ బాగా పెరిగి ఆక్సిజనేషన్, అంటే బ్లడ్ ఆక్సిజనేషన్, అంటే బ్లడ్ లోకి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ లో క్లాట్స్ ఫామ్ అవ్వకుండా, అలాగే ఆ ఎథెరోస్క్లెరోసిస్ అని, హార్ట్ అటాక్స్ అని, స్ట్రోక్స్ అని ఇలాంటివన్నీ రాకుండా చేయడానికి ఈ తేగల్లో ఉండే పొటాషియం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే వీటిని ఏం చేస్తారంటే ఇలా కాల్చిన వాటిని కూడా ఒక పౌడర్ రూపంలోకి మారుస్తారు. తర్వాత కొంతకాలం, కొన్ని రోజుల తర్వాత కాల్చి వాటిని ఆరనిచ్చి చల్లారనిచ్చిన తర్వాత వాటిని పౌడర్ కింద మారుస్తారు. ఈ పౌడర్ లో ఎక్కువగా ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఈ మూడు కూడా ఆర్బిసి సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే ఇవి మన బోన్ డెవలప్మెంట్ కి, ఎముకలు బాగా వృద్ధి చెందడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ని బయటికి పంపించడానికి కూడా ఈ ఫైబర్, ఫాస్ఫరస్, ఐరన్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే మనం రోజుకి ఎన్ని తేగలైనా తినచ్చు అని అంటే మినిమం మనము 100 గ్రామ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి కూడా చాలా చక్కగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, స్కిన్ కి హెల్దీగా తయారవుతుంది. అలాగే ఐరన్, అంటే ఈ విటమిన్ సి వల్ల ఇందులో ఉండే ఐరన్ కూడా బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇందులోనే కాదు, మనం తినే ఇతర ఆహార పదార్థాల్లో ఉండే ఐరన్ కూడా అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ సి కావాలి. కాబట్టి ఈ తేగల్ని రోజుకి ఒక 100 గ్రామ్స్ తప్పున తిన్నట్లయితే, అదే సీజనల్ గా తిన్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కావచ్చు, ఫోలేట్ కావచ్చు, అలాగే ఇతర మినరల్స్, విటమిన్స్ లైక్ అంటే ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, అంటే ఇవి తిన్న తర్వాత ఇమీడియట్ గా మన బాడీలో గ్లూకోజ్ అనేది ఎక్కువగా రిలీజ్ కాకుండా నెమ్మది
నెమ్మదిగా రిలీజ్ అవుతుంది కాబట్టి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ప్రతిరోజు ఒక తేగ తినటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే తేగలు అనేవి పండించాలంటే కంపల్సరీగా వర్షాధారం మీద ఆధారపడి ఉంటాయి, ఎటువంటి నీళ్లు సప్లై చేయాల్సిన అవసరం లేదు. మరి వర్షాలు లేకపోతే అప్పుడు కొంతవరకు నీటిని అందిస్తారు కాబట్టి సీజనల్ గా వస్తుంది. కేవలం 2 నెలల పాటు అంటే వీళ్ళు 4 నెలల క్రితం వేసినవి ఇప్పుడు వస్తాయి. ఇప్పటి నుంచి అంటే దీపావళి దగ్గర నుంచి సంక్రాంతి వరకు వీటి యొక్క అవైలబిలిటీ ఉంటుంది. ఈ లోపల ఇవి దొరుకుతాయి కాబట్టి తప్పనిసరిగా ఈ 3-4 నెలలు అందరూ కూడా అవైలబిలిటీ ఉన్నంత వరకు మీరు అంటే మనకి దగ్గరలో ఉండకపోయినా కానీ మార్కెట్ కు వెళ్ళైనా తీసుకొని కాల్చినవి తింటే, ఇంకా ఉడకబెట్టిన వాటికంటే కాల్చినవి తింటే చాలా మంచిది. ఇందులో ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ కానీ స్టార్చ్ కానీ లేదంటే ఇందులో ఉన్న మినరల్స్ కానీ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. ఉడకబెట్టడం వల్ల ఎక్కువగా దాని నుంచి లాస్ అయితే ఉండే అవకాశం ఉంది, మినరల్ లాస్ అయితే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చు, ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ అరుగుదల పెంచేదే అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మెయిన్లీ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది రాకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే తప్పనిసరిగా తేగలు తింటే చాలా మంచిది. వాళ్ళకి కాన్స్టిపేషన్ సమస్య రాకుండా, పెయిన్ఫుల్ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అని అంటే కంపల్సరీ తేగలు తింటే చాలా మంచిది, హెల్త్ కి మంచిది. చూస్తున్నారు కదా ఎంత కష్టపడి 4 నెలల పాటు పెంచిన ఈ రైతు వీటిని ఒక్కొక్కటిగా పెట్టి కాల్చి జాగ్రత్తగా వాటిని తీసి నీట్ గా చేసి ఎలా అమ్ముతున్నారు. ఇలాంటివి మీకు సిటీలో దొరికితే మాత్రం తప్పనిసరిగా మీరు రేటు ఎక్కువ అనుకోకుండా, ఎందుకంటే ఒక రైస్ పండించాలంటే 2-3 నెలల్లో అయిపోతుంది కానీ వీటికి కంపల్సరీ 4 నెలల పాటు వాళ్ళు శ్రమిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేటు ఎక్కువ అని కాకుండా, ఎందుకంటే మహా అయితే ఎంత ఉంటుంది, ఒకటి 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. వాటిని తీసుకొని తినటం వల్ల దానికంటే బెటర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనం ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి ఒక టాబ్లెట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్ కొనుక్కునే బదులు ఒక ట్యాగ్ కొనుక్కోవడం ఎటువంటి తప్పు లేదు, అన్ని ఉపయోగాలే ఉంటాయి. అలాగే మనం ఇది పండించే రైతుకి కూడా మనం సహాయం చేసిన వాళ్ళని అవుతాం, హెల్ప్ చేసిన వాళ్ళని అవుతాము. వాళ్ళు మనం తిండి పెడుతున్నా మనం హెల్ప్ చేస్తున్నాము అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ రేటు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చే కొనండి, కొని మీరు హెల్దీగా ఉండటానికి ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.